సినీ యావత్తు మొత్తం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పాటు సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది ఇప్పటికే వాయిదాల పర్వంలో అభిమానులకు నిరాశ కలిగించిన పుష్ప అంతకు మించిన జోష్తో థియేటర్స్ వైపు దూసుకొస్తుంది ఇప్పటికే టు సినిమాలోని కొన్ని సీన్స్ ప్రేక్షకులను పిచ్చెక్కించేలా చేస్తున్నాయి అనే లీక్స్తో అభిమానులు మరింత హంగామా చేస్తున్నారు ఇదిలా ఉంటే అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మొదటి పాటు ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు ఇక ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం గెలుచుకున్నారు జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు బన్నీ తన మేనరిజంతో యాక్టింగ్తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు నార్త్ ఆడియన్స్ కు పుష్ప బాగా ఎక్కేసింది అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది దీంతో పుష్ప టూ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు దీనికి తగ్గట్టుగానే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది తొంభై శాతానికి పైగా సినిమా పూర్తయినట్టు తెలుస్తోంది తొలుత ఆగస్టు పదిహేనున విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమాను వాయిదా వేశారు డిసెంబర్ ఆరున ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు అయితే తాజాగా పుష్పాటు రిలీజ్ డేట్ను మరోసారి మార్చారు మేకర్స్ డిసెంబర్ ఆరున కాకుండా ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ ఐదున విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించారు దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ను కూడా విడుదల చేశారు దీంతో ఒకరోజు ముందుగానే బాక్సాఫీస్పై పుష్ప గాడి దండయాత్ర మొదలు కానుంది బాలీవుడ్లో కూడా టూ మంచి బజ్ ఉంది ఇంకా చెప్పాలంటే సౌత్ జనాల కంటే నార్త్ ఆడియన్స్ ఎక్కువగా పుష్ప టూ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అయితే పుష్ప టూకి పోటీగా మరో సినిమా విడుదల కానుంది బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన చావా అనే సినిమా డిసెంబర్ ఆరున విడుదల కానుంది చావా అనేది చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతుంది పుష్ప టూ పై భారీ అంచనాలు ఉండటం వల్ల చావా చిత్ర బృందం తమ సినిమాను వాయిదా వేసుకోవాలని భావించింది అయితే తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం చావా డిసెంబర్ ఆరున విడుదల కానుంది మహారాష్ట్రలో చావాకి మంచి మార్కెట్ ఉంది ఛత్రపతి శివాజీ వారసుడి కథ కావడంతో సెంటిమెంట్ వర్కౌట్ అయితే జనాలు థియేటర్స్ కు క్యూ కట్టే అవకాశం ఉంది దీంతో చావా ద్వారా పుష్ప టూకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయిందని అభిప్రాయం అభిప్రాయం అవుతోంది చూడాలి మరి ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయనేది అయితే ఇప్పటికే రెండు మూడు సార్లు విడుదల తేదీలో మార్చిన పుష్ప టూ మాత్రం ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు ఇక చావా మూవీ విడుదల తేదీ ఏమైనా మారుతుందా లేదా అలాగే చెప్పిన తేదీకి విడుదల చేస్తారనేది చూడాలి